హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ తెలుగు టీచర్ మరియు కార్యనిర్వాహకులు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానములు కర్నూలు జిల్లా శాఖ శ్రీ మల్లు వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, నాకు ఈ అవకాశం. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు జిల్లా శాఖ పనిచేస్తూ ఉంటా. ఓకే అండి. చాలా సంతోషం అండి నాకు ఈ రోజు ఈ అవకాశం కూడా. ఓకే అండి. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి సార్. మా స్వగ్రామం కడప జిల్లా కలసపాడు మండలము మరియు గ్రామం అది. అది కడప జిల్లాకు మారుమూల ప్రదేశంలో ఉంటుంది. మా అమ్మ నాన్న సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారు. నేను కష్టపడి చదువుకుంటూ అలాగే మా యొక్క కులవృత్తి అయినటువంటి వ్యవసాయాన్ని చేస్తూ కష్టపడి చదువుకున్నానండి. నేను చదువుకుని 2000 నుంచి 2005 సంవత్సరం వరకు అధ్యాపక వృత్తి అవలంబించాను. నేను మొట్టమొదటగా తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాను కళాశాల నందు. తర్వాత 2005 నుంచి ప్రస్తుతం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ నందు వివిధ జిల్లాల్లో కార్యనిర్వాహకునిగా పనిచేస్తూ ఉన్నా. ఓకే అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా శాఖలో చేస్తున్నారా? అవునండి. ఓకే, మీరు తెలుగు టీచర్ కదా, ఏదైనా ఒక పద్యం చెప్పగలరా అండి? తప్పకుండా అండి. నీరము తప్త లోహమున నిల్చి, నీరము తప్త లోహమున నిల్చి అనామకమై నశించు, ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు, సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గుల్చు వారికి. భర్తృహరి సుభాషాలు రచించారు. అందులో మనము ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళ యొక్క భావజాలము వాళ్ళ యొక్క గుణగణాలు మనను ఆశ్రయిస్తాయి అని చెప్పేదానికి ఇది ఒక దృష్టాంతమైనటువంటి పద్యం అండి. కాలినటువంటి ఇనుంపై పడినటువంటి నీరు దాని పేరే లేకుండా నశించిపోతుంది, దాని రూపమే లేకుండా. అలాగే అదే బిందువే తామరాకు మీద పడినప్పుడు ముత్యంలాగా భాషిస్తుంది. అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడినప్పుడు చక్కటి ముత్యంలాగా ప్రకాశిస్తుంది. కాబట్టి మనం ఎవరితోనైతే ఆశ్రయిస్తామో, ఎటువంటి వ్యక్తులతో అయితే ఆశ్రయిస్తామో అటువంటి గుణాలు ఉంటాయి. నీచులు, మధ్యములు, ఉత్తములు అనేటటువంటి వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఏ వ్యక్తులతో మనం సహవాసం చేస్తే, సహచర్యం చేస్తే అటువంటి గుణాలే వస్తాయి. కాబట్టి మనం ఉత్తమమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన యొక్క జీవితాన్ని చక్కగా చరితార్థం చేసుకోవచ్చు. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు భర్తృహరి గారు. అలాగే ఇంకోటి పద్యం ఏమైనా చెప్తారా అండి? తప్పకుండా అండి. మనకు అలాగే సమాజంలో ఎందరో ఉంటారు, వాళ్ళ యొక్క అందరినీ మనం మార్చాలని అనుకోవడం ఎలాగుంటుందంటే దాని గురించి చాలా చక్కగా చెప్తారు భర్తృహరి గారు. మకర ముఖాంతరస్తమగు మాణికముంత కలింపవచ్చు, పాయక చల దూర్మికానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పూదండవలే సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తముదెల్ప అసాధ్యమిరికి. వినేవారికి, శ్రద్ధ కలిగినటువంటి వారికి ఏమైనా చెప్పి వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చొచ్చు, కానీ మూర్ఖుల్ని మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కానీ మార్చాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటున్నారు భర్తృహరి గారు. ఎక్సలెంట్ అండి. కార్యనిర్వాహకులుగా మీరు ఎప్పుడు అయ్యారండి, మీ బాధ్యతలు ఏంటి? నేను తిరుమల తిరుపతి దేవస్థానములో హృదయ స్థానమైనటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అనేటటువంటి ఒక సంస్థకు ఒక జిల్లాలో
బాధ్యత నిర్వహిస్తూ ఉంటా. నేను ఒక జిల్లా బాధ్యురను. నేను ఇంతవరకు ఈ యొక్క 15 సంవత్సరాల్లో వరంగల్లు మొట్టమొదటిగా నేను అక్కడ విధులలో మొట్టమొదటిగా చేరడం జరిగింది. వరంగల్లు తర్వాత ఒంగోలు, తర్వాత నల్లగొండ, తర్వాత ఆదిలాబాదు, తర్వాత అక్కడి నుంచి కడపకు, కడప నుంచి ప్రస్తుతం కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యి గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నానండి. మా యొక్క బాధ్యత ఏంటంటే సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని వ్యాప్తం చేయాలి. ఇది ఎందుకోసం అంటే ఈ యొక్క దేశానికి, ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. దీని గురించి పరమ భాగవతోత్తముడైనటువంటి పోతనామాత్యులు ఏమంటారంటే, ఈ దేశాన్ని గురించి, ఈ ధర్మాన్ని గురించి, ఈ దేశంలో పుట్టినటువంటి వారి గురించి, ఈ దేశంలో పుట్టిన ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు, ఈ భరతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికి ధీరతతోడ తత్వము ఉపదేశము చేయుచు చెల్లి చేయుచు. అరయ బాంధవాకృతి కృతార్థుల చేయుచునుండు ఎంతయు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనం నివసిస్తున్నటువంటి ఈ భూభాగాన్ని భరతవర్షము అంటారు. ఇది గొప్ప భూమి. ఎందుకంటే ఇక్కడ జన్మించినటువంటి జీవులు గొప్ప అదృష్టవంతులు. ఈ భారత భూమిపై శ్రీమన్నారాయణుడు ఎన్నో మార్లు ఎన్నో రూపాలతో అవతరించాడు. మానవ జాతికి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇక్కడి మానవులతో భగవంతుడు స్నేహం చేశాడు, బంధువై ఇక్కడి వాళ్లను కృతార్థుల్ని చేశాడు. ఏ భూభాగానికి లేనటువంటి ఇంత గొప్పతనం ఈ భరతవర్షానికి లభించడం వల్ల మనమందరం ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞులమై భక్తి విశ్వాసాలతో ఆ స్వామిని స్మరించడం కర్తవ్యము అనేటటువంటి భావనతో నేను మరో వృత్తి కోసం ప్రయత్నం చేయకుండా నాకు భగవంతుడు సంప్రాప్తింపజేసినటువంటి ఈ యొక్క ఉద్యోగంలోనే ఉన్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నా ధర్మము పరమశ్రేష్ఠకరమైనటువంటి ధర్మం అని చెప్పి నేను నమ్ముతూ ఉంటా. ఎందుకోసమంటే ప్రపంచంలో మతాలు ఉన్నాయి, కానీ ధర్మము అంటే అది భారతదేశం వైపు చూడాల్సిందే. ధర్మానికి మతానికి చాలా తేడా ఉంది. మనది హిందూ మతము కాదు, హిందూ ధర్మం, హిందూస్థాన్ అంటారు కదా. కాబట్టి ఈ దేశంలో పాటించేటటువంటి, ఈ దేశంలో నివసిస్తూ ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ హిందువులు అంటారు. హిందూ దేశంలో ఉన్నటువంటి వారందరినీ హిందువులు అంటారు. సో ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటంటారు? చాలా సంతోషం అండి. ఇది ఈనాటి సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రశ్న. ధర్మానికి మతానికి చాలా చాలా తేడా ఉంది. మతము అంటే మీకు ఒక సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తా. మీకు మతి ఉందా అని ప్రశ్నిస్తుంటారు, విన్నారా మీరు? మీకు మతి ఉందా? మతి అంటే ఆలోచన అని అర్థం. ఆలోచన మతి అంటే నీకు మతి ఉందా అంటారు. అంటే తెలివి, ఆలోచన, జ్ఞానము అనేటటువంటి అర్థం ఉంది మతి అంటే. మతి నుంచి పుట్టినదే మతం. ఉదాహరణకు క్రీస్తు అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన నుంచి పుట్టింది క్రైస్తవ మతం. అలాగే మహమ్మద్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క మతి నుంచి పుట్టిందే మహమ్మదీయ మతమైంది. అలాగే జినుడు అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన నుంచి పుట్టిందే జైన మతం అయింది. అలాగే బుద్ధుడు అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన నుంచి పుట్టిందే బౌద్ధ మతం అయింది. హిందుత్వము హిందూ మతము అయి ఉంటే ఎవరి ఆధారంగా పుట్టిందో మనం చెప్పగలరా? ఎవరైనా ప్రపంచంలో ఎప్పుడు పుట్టిందో చెప్పగలరా? ఇప్పుడు పైన మనం ఉదహరించుకున్నటువంటి మతాలన్నిటికీ సంవత్సరాలు ఉంటాయి. ఫలాని తేదీ పుట్టారు. క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రైస్తవ మతం ఏర్పడింది. అంటే 2020 సంవత్సరాలు అయింది క్రీస్తు పుట్టి, క్రైస్తవ మతం పుట్టి. ఇంతకు ముందు క్రైస్తవం అనేటటువంటిది ప్రపంచంలో లేదు. అలాగనే 786 అంటూ ఉంటాం, క్రీస్తు శకము 786 అంటూ ఉంటాం. అంటే 786 సంవత్సరానికి ఆ సంవత్సరం కంటే ముందు క్రైస్తవ మతం ఉండింది, ఇస్లాం మతం లేదు. క్రీస్తు పుట్టక ముందు కూడా ఉంది ఈ యొక్క మతం, ఈ యొక్క ధర్మం. మనం ఏదైతే మతం అండి అంటున్నారో ఈరోజు, ఎందుకంటే ఎందుకు ఇలాగా మన ధర్మాన్ని
మతము అని చెప్పి ఇలాగా పిలుస్తున్నారు. సమాజం కూడా ఇలాగా విశ్వసిస్తుంది. మతాల పేరు చెప్పంటే హిందూ ధర్మం, హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం అని చెప్పి చెప్తున్నారు కదా పిల్లలు. ఎందుకు ఇట్లా అంటే పాలకుల యొక్క ప్రభావం పాలితుల మీద పడుతుంది. మనము దాదాపు 1000 సంవత్సరాల పాటు మనను విదేశీయులు పరిపాలించడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన జ్ఞానాన్ని మన మీద రుద్దారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని మనలో ప్రవేశపెట్టారు. ఒకనాటి జాజ్యం కాదు, తరతరాల నుంచి పేరుకుపోయినటువంటి ఒక అనుచారంగా తయారైంది ఈ యొక్క జాజ్యం. చెప్పండి, ధర్మము అంటే ఏమిటి అంటే విశ్వాన్ని ధరించేదే ధర్మం, అంటే ప్రపంచాన్ని సక్రమ స్థితిలో నిలిపేదే ధర్మం అని అర్థం. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే, మహాభారతం ఏమంటుందంటే, ధరతి విశ్వమితి వా ధర్మ ధర్మాధర్మ్యాహు అంటుంది. అంటే మానవుడికి ఏది ఆధారం అవుతుందో అదే ధర్మం. అనాది నుంచి ఏ ధర్మం ఆచరణలోకి వస్తుందో అదే సనాతన ధర్మం. ఇది మధ్యలో పుట్టింది కాదు, అందుకే అంటున్నాం మనం అనాది నుంచి. ఆది లేదు దీనికి, అందుకే అనాది అంటున్నాం. అనాది అంటే ఆది లేనిది అని అర్థం. ఆది అంటే ఆది ఉంటే అంతం ఉంటుంది, దీనికి ఆదే లేదు. ఈ ధర్మానికి వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ప్రమాణ గ్రంథాలు. వేదము అపౌరుషేయం అంటూ ఉంటాం మనం. అపౌరుషేయం అంటే ఒక రచించినటువంటిది కాదు, మంత్రోపాసకులైనటువంటి జ్ఞానులు ధ్యానం చేశారు, ద్రష్టలయ్యారు, వాళ్ళు దర్శించారు జ్ఞానాన్ని. అది వాళ్ళ శిష్యుల శిష్య ప్రశిష్యుల నుంచి అనూచానంగా సమాజంలోకి వచ్చింది. ఇది వేదం అంటే, విద్య అంటే జ్ఞానము అని అర్థం. ఇటువంటి మహత్తరమైనటువంటిది మన భారతీయ ధర్మం. అందుకే మనం మన పెద్దలు, మనం ఎవరైనా కానీ మనం మనం పూజించేటప్పుడు కానీ మన ప్రార్థనలో మనకందరికీ తెలిసినటువంటిది మనకు ఏమొస్తూ ఉంటాయి మన ప్రార్థనలో చక్కగా, సర్వేత్ర సుఖినో సంతు, సర్వే సంతు నిరామయాహ, సర్వే భజ్జాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్నవేత్ అంటాం. అంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ రోగరహితులై ఉండాలి, అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచినే చూడాలి, ఎవ్వరు కూడా దుఃఖపడకూడదు అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే మంది సనాతన ధర్మం ప్రపంచమంతా శాంతి సుస్థిరతలతో ఉండాలని ఆకాంక్షించేటటువంటి ధర్మం ఏదైనా ఉందా అంటే అది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. ప్రపంచంలో ఇలాంటి ధర్మం ఎక్కడా లేదు. లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ధర్మం, ప్రపంచ శాంతి కోసం నినదించేటటువంటి ధర్మం మనది. మతానికి 4 లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా. ఆ 4 లక్షణాలు ఒకసారి తెలుసుకుందాం. 1, మత ప్రవక్త. ప్రవక్త లేకపోతే మతమే ఉండదు, వాళ్ళ మతమే ఉండదు. 2, మత గ్రంథము. ఆ మత గ్రంథం లేకపోతే, మత గ్రంథం ఆధారంగానే ఆ యొక్క మతం నడుస్తూ ఉంటుంది. 3, కఠిన నియమావళి. అంటే ఆ మతంలో చేరిన తర్వాత ఈ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలి, కఠినమైనటువంటి నియమాలు. అందుకే నిన్నటి వరకు హిందూ ధర్మంలో జీవించినటువంటి వాడు నిన్ననో మొన్ననో మతం మారితే మేము మతం పుచ్చుకున్నామండి, మీరు పెట్టేటటువంటి ప్రసాదం మేము తినమండి, మేము మతం పుచ్చుకున్నామంటారు. అంటే ఇది వరకు మతంలో లేనట్లే కదా అర్థము. అదే హిందుత్వం మతం అయితే వీళ్ళు కూడా కొన్ని నియమాలు ఉండాలి, మేము దానికి రాము. ఏ జాతర జరిగినా, ఏ ఉరుసు జరిగినా, ఎక్కడికి జరిగినా కానీ అందరూ వెళ్తూ ఉంటారు. ఆ ఈ యొక్క హిందువులంతా వీళ్ళకు నియమాలు లేవు. ఈశ్వర రామాలయంలో కూర్చొని ఈశ్వర అల్లా తేరేనా అని చెప్పినటువంటి జాతి మనది. అల్లా సాయి, మౌలా సాయి, యేసు సాయి అంటుంది మన ధర్మం. మన మతం ఈ ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు. సెక్యులర్ మతము అనేటటువంటిది ఎక్కడన్నా ఉందా? సెక్యులర్ పదానికి సరైనటువంటి నిర్వచనం ఏదన్నా ఉందా అంటే హిందుత్వమే, మరొకటి కాదు. ఇతర మతాలు సెక్యులర్ అనే దానికి లేదు. ఎందుకంటే ఈ మతాన్నే పూజించాలి, ఈ మతాన్నే అనుసరించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి, ఈ గ్రంథాన్నే పఠించాలి, ఇదే వినాలి,
ఇదే చెయ్యాలి అనేటటువంటి నిబంధన ఆయా మతాల్లో ఉంటాయి. కానీ హిందూ ధర్మంలో ఇటువంటి కఠిన నియమావళి ఎక్కడా లేదు. నాలుగవ పాయింట్ ఉంది, మతానికి ఉండేటటువంటి నాలుగు లక్షణాల్లో మత ప్రవక్త, మత గ్రంథము, కఠిన నియమావళి. నాలుగవది అన్య మత దూషణ, ఇతర మతాల గురించి కించపరిచేటటువంటిది మతాలకు ఉండేటటువంటి ఒక లక్షణం అది. మనం మన ఈ యొక్క భారతీయ ధర్మం అని ఏదైతే అంటున్నామో, సనాతన ధర్మం ఏదైతే అంటున్నామో, హిందూ ధర్మం అని ఏదైతే అంటున్నామో, ఈ ధర్మంలో ఇతర మతాల గురించి కించపరిచేటటువంటిది కానీ, ఏ ధర్మమైనా ఒకటే, అన్ని మతాల సారాంశం ఒక్కటే అని భావించేటటువంటి ధర్మం హిందూ ధర్మం. ఎగ్జాక్ట్లీ. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమంటాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ సంఘం, మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అంటాడు. ప్రపంచంలో ఎంత ఎంత సందేశం ఉందో చూడండి, ఎంత గొప్ప సందేశమో చూడండి. ఈనాడు మతాల పేరుతో కొట్టుకొని చస్తున్నారు, ద్వేషాలు పెంచుకుంటున్నారు, రగిలిపోతుంది ప్రపంచం అంతా. దీనికి సందేశం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటా అంటే, పార్థ అర్జున, భక్తులు నన్ను ఏ విధంగా ఏ రీతిగా సేవిస్తే వారిని నేను అనుగ్రహిస్తాను అంటున్నారు. నన్ను ఏ రీతుల్లో నా మార్గాన్ని అనుసరిస్తారో వారందరూ కూడా నన్నే చేరుతాడు అంటున్నారు. ఏ మార్గంలో కొందరు అల్లా అంటారు అనుకోనివ్వండి, వాళ్ళు కూడా పుణ్యాత్ములే అంటున్నాం మనం. అల్లా అనేటటువంటి వాళ్ళంతా వాళ్ళకి పాపం వస్తుంది అనట్లేదు, యేసు అనేటటువంటి వాళ్ళందరికీ పాపం వస్తుంది అనట్లేదు మనం. మనం ఆ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్పి మన ధర్మం చెప్పదు. ఏ మతాన్ని పాటించినా ఒకటే, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ప్రపంచంలో ఉన్నటువంటి సత్యం ఒక్కటే, ధర్మం ఒక్కటే, దేవుడు ఒక్కటే. ఆయన ప్రాజ్ఞులు అంటే విజ్ఞులు, తెలిసినటువంటి వారు, జ్ఞానులు. ఆయన్ను అనేక మంది అనేక పేర్లతో పిలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి జాతి మనది. ఇంతకంటే మనకు గర్వకారణమైనటువంటి విషయం ఏముంది? కరెక్టే కదా. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా చెప్పారు. ధర్మానికి మతానికి ఉన్న తేడా ఇంకా ఏమైనా చెప్తారా అండి మన ధర్మం గురించి? మన ధర్మము గీతాచార్యుడు కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఏమని చెప్పా అంటే, ఈ జాతికే కాదు ప్రపంచానికి ఇది ఒక ఉపదేశం అండి. మరి కేవలము మతాలకు వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, సర్వమానవాళికి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి సంబంధించినటువంటిది. ఇప్పుడు గీతాచార్యుడు ఏమని చెప్తాడంటే, శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిఘ్నం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. అంటే పరధర్మమునందు ఎన్ని సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నాను, చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటే కూడా శ్రేయస్కరమే అంటాడు. పరధర్మాచరణము భయావహం అంటాడు. దేవుడు వివిధ దేశాలకు, వివిధ కాలాలకు, కాలాలకు అనుగుణంగా వివిధ దేశ కాల పరిస్థితిని బట్టి ఆ మతాలకు ఆ ధర్మాలు ఉంటాయి. అంతేకాని దేవుడు నిన్ను ఈ మతంలో పుట్టించాడు అంటే అయిపోయే, దేవుడికి తెలుసు కదా నిన్ను ఏ మతంలో పుట్టించాల్సింది. మనం మన ఇష్టం వచ్చినట్లు మనం మార్చు ఉంటే ఆయన తెలుసు కదా మనల్ని ఎక్కడ పుట్టించాల్సింది. అంటే మనం భగవంతుడి యొక్క నిర్ణయాన్ని కూడా, మన భగవంతుడి యొక్క నిర్ణయాన్ని కూడా తప్పు పట్టి నువ్వు చేసింది తప్పు ఆయన దైవ ధిక్కారంతో సమానం అండి. ఆ మతాంతరీకరణ, ఇతర మతాల్లో ఒక మతంలో పుట్టినటువంటి వాళ్ళను మరొక మతాల్లోకి ప్రలోభ పెట్టి కానీ, లేకపోతే ఏ మార్చి కానీ, పరిమార్చి కానీ, ఏ విధంగా చేసినా కానీ ఇది తప్పకుండా దైవ ద్రోహమే అవుతుంది అని చెప్పి నా కృత నిశ్చయం, నా నిప్పిక అభిప్రాయం. భగవంతుడు మన్ను వివిధ వ్యక్తులు, వివిధ ఆచార వ్యవహారాలు, వివిధ విశ్వాసాలు ఉంటాయి. యేసును నమ్మేటటువంటి వాళ్ళు యేసును నమ్మచ్చు, క్రీస్తుని నమ్మచ్చు, అల్లా నమ్మే వాళ్ళు అల్లా నమ్మొచ్చు, తప్పు లేదు. వాళ్ళను ఆ దేవుడు ఎట్లయితే పుట్టించాడో ఈ యొక్క ఇతర మతంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా భగవంతుడు అదే రీతిలో పుట్టించాడు. మీ మతం గొప్పది, మీ మతం తక్కువది అని అనేటటువంటి అధికారం ఎవరికి ఉంది? ఎందుకు ఈ మత ప్రచారం? ఎందుకు అసలు మత ప్రచారమే తప్పు. మేము ఇక్కడ కూడా హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుంచి మత ప్రచారం చేయనే చెయ్యం. మా మతాల్లోకి రండి అని కానీ,
లేకపోతే ఇదే గొప్పది, మిగతా అన్ని తక్కువ అనేటటువంటి భావన నేను ఎక్కడ వ్యక్తం చేయం. నేను చెప్పేటటువంటివి ఏంటంటే, ఉదాహరణ మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. భాగవతం మీరు అనండి, ఒకసారి భాగవతం అనండి. భాగవతం మళ్ళొకసారి అనండి. భాగవతం మరొకసారి అనండి. భాగవతం భాగవతం అంటే బాగా అవుతాం, అందుకోసం దానికి భాగవతం అని వచ్చింది పేరు. భాగవతం 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 అని 10 సార్లు అంటే చివరికి ఆ వ్యక్తి బాగవుతాడట, అందుకోసం దానికి భాగవతం వచ్చింది, భాగవతం అనేటటువంటి పేరు వచ్చింది. ఇది ఏంటి భాగవతం అనేటటువంటి పురాణము? పూర్వము జరిగినటువంటి ఒక పూర్వం జరిగినటువంటి అది చరిత్ర అన్నమాట పురాణము. పురా అతి నవం ఇది పురాణం, పురాతనములు అయ్యి కూడా నిత్య నూతనంగా ఉండేటటువంటి వాటిని పురాణాలు అంటారు. ఆ భాగవత పురాణం మనకి ఏం ప్రబోధిస్తుందంటే, ఈ జాతికి కానివ్వండి, ఈ మానవానికి సర్వ మానవానికి ఏం ప్రబోధిస్తుందంటే, ఉదాహరణకు నువ్వు ప్రతి సోమవారం పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు నైతిక విలువలను గురించి వాళ్లకు బోధించడం జరుగుతుంది. ఈ రోజు పిల్లలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మార్కుల లక్ష్యంగానే చదువుతున్నారు, మార్కులే తమ యొక్క అంతిమ లక్ష్యం అన్నట్టు చదువుతున్నారు. కేవలం అదే కాదు కదా జీవితం అంటే, జీవితంలో సంస్కారము ఉన్నతమైనటువంటిది. సంస్కారం లేనటువంటి చదువుకి చదువు యొక్క లక్ష్యం ఏంటి, విద్య యొక్క లక్షణం ఏంటంటే వినయం ఉండాలి అది. కాబట్టి మనము ఈరోజు మనం చూస్తున్నాం ఈనాటి సమకాలీన పరిస్థితులు. ఒక 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 విద్యార్థి యొక్క తండ్రి గ్రామంలో ఉండేటటువంటి వార్డు మెంబర్ అయినా, లేదా సర్పంచ్ అయినా, లేదా ఎంపీటీసీ సభ్యుడైనా, ఎంపీపీ అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా ప్రధానమంత్రి అయినా, వాళ్ళ కొడుకులు ఏ స్థితిగతుల్లో ఉంటారో మనకు అంతా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ యొక్క భూమండలానికి సర్వ భూమండలానికి చక్రవర్తి అయినటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని గురించి చూసి విద్యార్థి లోకం అంతా తెలుసుకోవాలి. ప్రహ్లాదుని గురించి అధ్యయనం చేస్తే, అతని గురించి చదువుకుంటే, మనం ప్రహ్లాదుని యొక్క చరిత్ర చదివితే మనకేం తెలుస్తుందంటే, ఈ విధమైనటువంటి జ్ఞానం తెలుస్తుంది. అది ఏమంటే, తన ప్రహ్లాదుడు వ్యవహరించేటటువంటి విధి విధానాన్ని గురించి ఎంత చక్కగా ఉందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులా చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వచింపించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరువాడు, దైవతములంచు గురువులదలంచువాడు, లీలలందును భూంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. పరీక్ష మహారాజుకు చెప్తున్నాడు ఆయన, పరీక్ష మహారాజా సుఖమహర్షి చెప్తున్నాడు. సుఖమహర్షి ప్రహ్లాదుని యొక్క చరిత్ర చెప్తూ, ఓ అధిపా అంటే ఓ రాజా, ప్రహ్లాదుడు ఎలాంటి వాడంటే లలిత మర్యాదుడైనటువంటి ప్రహ్లాదుడు అని చెప్పి సంబోధించాడు. లలిత మర్యాదుడు, మర్యాదుడు అంటే సరిపోతుంది కదా, కానీ లలిత మర్యాదుడు అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి పదం ఎందుకు ఉపయోగించాడంటే, ఉత్తమ వ్యక్తి కాబట్టి ఈ యొక్క ప్రహ్లాదుడు మంచి మర్యాద గలవాడు అనేటటువంటి అర్థం వస్తుంది. లలిత మర్యాదుడు అంటే ఆ యొక్క ప్రహ్లాదుడు ఎలాగా ఉండేవాడంటే, తన యందు అఖిల భూతములందు, తనలో అన్ని భూతముల్లో కూడా తన భావన చూసుకునేటటువంటి వాడు, అంటే మమాత్మ సర్వభూతాత్మ అనేటటువంటి భావన కలిగినటువంటి వాడు.
అంటే ఏ జీవిని హింసించకూడదు, అన్ని భూతములు అన్ని జీవుల యందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి సమహితత్వము జరుగువాడు, సమానమైనటువంటి భావన కలిగినటువంటి వాడు, పెద్దల పొడగన్న భక్తులు కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, పెద్దలు కనిపిస్తే చాలు వాళ్లకు ఒక సేవకుడు లాగా వాళ్లకు కైవడి చేరి దగ్గరికి వెళ్ళి ముకుళిత హస్తాలతో నమస్కారాలు చేసేటటువంటి సంస్కారం కలిగినటువంటి వాడు, కన్నుదోయికి అన్యకాంతల అడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు, ఒక స్త్రీ కనిపిస్తే, ఒక అమ్మాయి కనిపిస్తే, ఒక మహిళ కనిపిస్తే ఆ ప్రహ్లాదుడు ఎలాగా సంచరించేటటువంటి వాడంటే మాతృభావన నా తల్లి ఆమె మాతృవత్ పరదహరేషు అనేటటువంటి భావన కలిగినటువంటి వాడు మన ప్రహ్లాదుడు. ఒక స్త్రీ కనిపిస్తే మాతృభావనతో ఆ తల్లికి పక్కకు వెళ్ళి పక్కన పడి వెళ్ళిపోయేటటువంటి వాడు నమస్కార భావనతో. అలాగనే ఎవరైనా దీనులు కనిపిస్తే వాళ్ళను తల్లిదండ్రులకు ఎలాగైతే గౌరవిస్తాడో వాళ్ళను అంత ధర్మబద్ధంగా వాళ్ళను గౌరవించేటటువంటి వాడట. అలాగే సకులయ్యర సోదర స్థితి జరుగువాడు, తన యొక్క స్నేహితుడితో సోదరుల్ని, తనకు ముగ్గురు సోదరులు ఉన్నారు ప్రహ్లాదునికి, తనతో పాటు మొత్తం నలుగురు సంతానం అయితే హిరణ్యకశిపుడికి, అతని తమ్ముళ్ళను ఎలాగైతే చూసుకుంటాడో, అన్నల్ని ఎలాగైతే చూసుకుంటాడో, మిగిలిన స్నేహితులందరినీ కూడా అలాంటి భావనతో చూసేటటువంటి వాడు. అలాగనే వాళ్ళ గురువుల్ని ఎలాగ చూసేటటువంటి వాడంటే సాక్షాత్ గురువుని సాక్షాత్ పరబ్రహ్మగా చూసేటటువంటి వాడు, దైవతములంచు గురువుల తలచువాడు. మనం గురుభ్యో నమః అంటూ ఉంటాం, ఆ భావన కలిగినటువంటి వాడు, ఆ లీలలందును బొంకులు లేనివాడు, ఏ మాట మాట్లాడినా ఏ వ్యవహారం చేయాలన్నా గాని ఎటువంటి అబద్ధం ఆడేటటువంటి వాడు కాదు. అటువంటి ఎంతో మహనీయమైనటువంటి గుణోపేతుడు ఈ యొక్క ప్రహ్లాదుడు. కాబట్టి విద్యార్థులు ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం నశిస్తుంది, సద్గుణాలు మనకు అలవర్తాయి. అందుకే విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు. విద్యావంతుని పరీక్షించాలంటే ఇటువంటి విషయాలను ప్రశ్నించాలండి. ఏంటంటే ఏం చదువుకున్నావు, ఎంత చదువుకుంటే ఏముంది ఈనాడు, ఇంత చదువు అయితే పెరుగుతుంది కానీ దారుణమైనటువంటి మారణ హోమాలు ఆగుతున్నాయా, ఈరోజు మనం స్త్రీకి రక్షణ ఉందా, నాగరికత పెరుగుతుంది అనుకుంటున్నాం, నాగరికత పెరుగుతుందా తరుగుతుందా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏమి నాగరికత ఇది, సంస్కారం లేనటువంటి నాగరికత, మనిషిని మనిషిగా చూడనటువంటి నాగరికత, ఏం నాగరికత ఇది. కాబట్టి విద్యా విధానంలో మార్పు రావాలండి. సమాజం మారాలంటే తప్పకుండా నాకు తెలిసినటువంటి నా సూచన ఏంటంటే విద్యా విధానంలో మార్పు రావాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దిశను హత్య చేసినటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి దుశ్చేష్టలు చేసినటువంటి ఆ పాశమూకలు, ఘోరమైనటువంటి కిరాతక మూకలు మనం చూసాం. వారేమైనా చదువుకోనటువంటి వారా, ఇంటర్మీడియట్లు టెన్త్ క్లాస్ చదివినటువంటి వారు, వారి వయస్సు ఎంత అండి, వారి కంటే ఆ అమ్మాయి యొక్క వయస్సు ఎంత, ఒక డాక్టర్ కోర్స్ చదివి ఒక ఉన్నతమైనటువంటి వైద్య సేవ, అందులో మూగ జీవులకు చూడండి ఎంత సఫలత కలిగినటువంటిది, ఆమె మూగ జీవులకు ఎంతో సేవ చేసేటటువంటి ఒక వైద్యో నారాయణో హరి అంటారు. మనము ఆ భావన వాళ్ళలో కలిగింటే, నిజంగా వైద్యో నారాయణో హరి అనేటటువంటి భావన వాళ్ళలో కలిగింటే ఆ సోదరి ఈ విధంగా అకాల మరణం పొందేదా, ఇంత ఘోరమైనటువంటి మరణం పొందేదా, ఈ భావన వాళ్ళు కలిగి ఉంటే, వాళ్ళకు చదువుల్లో ఆ సంస్కారమే ఉండింటే వారు ఇలాగా మారతారా అండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళలో మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పారద్రోలేటటువంటిదై ఉండాలండి విద్యా విధానము. ప్రతి మనిషిలో సహజ సిద్ధంగా కొన్ని దుష్ట లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడు గుణాలు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. మంచి గుణాలని వృద్ధి పొందించే విధమైనటువంటి గుణాలు ఉండాలి, చెడు గుణాలని వాటిని తొలగించేటటువంటి గుణాలై ఉండాలి విద్యా విధానం. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దామండి. హలో అండి, చాలా సంతోషం. నమస్కారం అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి. వీరేంద్ర గారు చెప్పండి, మనతో పాటు ఉన్నారు వెంకట్ రెడ్డి గారు మల్లు.
వెంకటరెడ్డి గారికి నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీరు ఉపాధ్యాయ వృత్తి చేసి తర్వాత ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చారు కదా? అయితే మీకు రెండిట్లో ఏది సంతృప్తినిచ్చింది సార్? రెండిట్లో ఏది అంటున్నారండి వారు, అధ్యాపకులుగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా, సంతృప్తి పడ్డారా, లేక ఈ కార్యనిర్వహణలో మీరు తృప్తి పడ్డారా అని అడుగుతున్నారు. ఈ రెండు బాధ్యతల్లో ఉపాధ్యాయుడిగా మీరు తృప్తి పొందారా? చాలా ఆనందకరమైనటువంటి ప్రశ్న అండి. నా భావనతో పాటు నేను పొందినటువంటి అనుభూతి కూడా నేను చెప్పాలి. ఉపాధ్యాయ వృత్తిలో అంటే అధ్యాపక వృత్తిలో నేను జీవించా, అలాగనే ధర్మ ప్రచార పరిషత్తులో ఒక ధర్మ ప్రచారకుడిగా విధులు నిర్వహిస్తూ ఉన్నా. ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి ప్రపంచంలో ఏదీ లేదు అని నేను బల్లగుద్ది చెప్పగలను. కారణం ఏంటంటే, తాను ఉపాధ్యాయుడు అని అనుకుంటే, తాను ఉపాధ్యాయుడు ఒక్కసారి అనుకుంటే తాను బ్రహ్మతో సమానం. బ్రహ్మ ఈ సృష్టిలో ఏ జీవినైనా కానీ ఎటువంటి అందమైనటువంటి సృష్టినైనా తయారు చేయగలిగినటువంటి శక్తి బ్రహ్మకున్నట్లే గురువుకు కూడా ఉందండి. సమాజానికి అవసరమైనటువంటి జాతి రత్నాలను తయారు చేసేటటువంటి శక్తి ఒక గురువు గారికే ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడికే ఉంటుంది, ఒక అధ్యాపకుడికే ఉంటుంది. తాను కలెక్టర్ కాలేకపోవచ్చు, కానీ తాను కలెక్టర్లను తయారు చేయొచ్చు. తాను ముఖ్యమంత్రి కావలేకపోవచ్చు, తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేటటువంటి ఒక 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 శిష్యుణ్ణి తయారు చేసుకోవచ్చు. చాలా గొప్ప వృత్తి అండి ఉపాధ్యాయ వృత్తి. అందుకే శిలలను శిల్పాలుగా మలిచేటటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంటూ ఉంటా నేను. కాబట్టి నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. దానితో ఇంచుమించు సమానమైనటువంటి వృత్తి అది కూడా. మ్యూట్ లో ఉంటారా, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ పెట్టండి. ఓకే చెప్పండి సార్. నాది కూడా దాదాపు ఇందులో ఉన్నా గానీ నేను చేసేది అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా బోధన వృత్తే. అది కేవలం బడి ఆధారంగా జరుగుతుంది, ఇది మాత్రం గుడి ఆధారంగా బడి ఆధారంగా జరుగుతూ ఉంటుంది. అంతే తేడా. చాలా గొప్ప వృత్తి అండి. ప్రతి వృత్తి కూడా శ్రేష్టతరమైనటువంటివే, కానీ కొన్ని బాధ్యతతో కూడినటువంటివి ఉంటాయి. ఉపాధ్యాయ వృత్తి ఏంటంటే చాలా చాలా బాధ్యతతో కూడినటువంటి వృత్తి. నాకున్నటువంటి సంతానము కేవలం ఇద్దరు కాదు, ఒక్కరు కాదు, వీళ్ళంతా నా పిల్లలతో సమానము, సమానమే అనే అటువంటి వాత్సల్యంతో చూడవలసినటువంటి బాధ్యత గురువు మీద ఉంటుందండి. అవునండి. సో ప్రతి గురువు సంస్కారంతో కూడిన విద్యను నేర్పించేది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసమే అని అర్థం చేసుకుని గురువు మాటలు పాటిస్తే అందరూ బాగుంటుంది. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. నాకు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, గౌరాజ్ గారు. నమస్తే మేడం గారు, శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అలాగే వెంకటరెడ్డి గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మీరు చెప్పే మాటలు ఏంటంటే చాలా చాలా బాగున్నాయండి. మనకి సమాజానికి మీలాంటి గురువులు చాలా అవసరం అండి. మన సమాజం ఏంటంటే ఎంత చదువుకున్నా జ్ఞానం లేకుండా ఉన్నామండి కొంతవరకు. అవునండి. అందుకని ఏంటంటే ఆ జ్ఞానాన్ని కొద్ది తావులో పెట్టడానికి మీలాంటి గురువులు అవసరం అండి. మీరు చెప్పే మాటలన్నీ కూడా ఎంత ధర్మంగా ఉన్నాయంటే చాలా ధర్మంగా ఉన్నాయండి. మతం గురించి కానీ భాగవతం గురించి కానీ చాలా మంచి మాటలు చెప్తున్నారండి. చాలా మిమ్మల్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని పరిచయం చేయడం మాకు అదృష్టం అండి శ్రీదేవి గారి దయ వల్ల. చాలా ధన్యవాదాలు సార్. బాగుందండి. నాకు NRI రేడియో ఈ అవకాశం ఇచ్చిందండి. అవునండి. ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు చెప్పే గురువులు చాలా తక్కువ అయిపోయారండి ఇప్పుడు. ఒకవేళ చెప్పినా కూడా పెడచెవును పెట్టే మనుషులు ఎక్కువైపోయారండి. అందులో ఏంటంటే ఒక్క మాట అన్నారు గురువు గారు, ఏ మనిషితో కూడితే ఆ బుద్ధిలో అబ్బుతాయి అనే స్నేహం గురించి చెప్పారు. చాలా బాగుందండి. కరెక్ట్ అండి. అవునండి. ఎందుకంటే మన కృష్ణుడితో స్నేహం చేసిన అర్జునుడు ఎంత గొప్పవాడయ్యాడు,
దుర్యోధనతో స్నేహం చేసిన వాళ్ళు ఎంత నీచమైన స్థితిలో ఉన్నారో లాస్ట్ లో తెలిసింది కదండి. థ్యాంక్ యూ గురు గారు, మీరు చెప్తూ ఉండండి, నేను వెంట ఉంటాను, మరో శ్రోతకు అవకాశం ఇద్దామండి. థ్యాంక్ యూ లవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. శ్రీనివాస్ గారు స్వాగతం అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే అండి, చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది. మనతో ఉన్నారండి శ్రీనివాస్ గారు, మనతో ఉన్న గెస్ట్ వెంకటరెడ్డి గారు అండి, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఒక వివాదాస్పద అంశమే, కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఈ హిందూ ధర్మం అన్నారు బానే ఉంది, మరి హిందూ ధర్మంలో మనం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్తున్నాం, మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, వాటిని వేరే మతస్థులకి వేరే రూపంగా డబ్బులు జీతాల రూపంగా ఆ విధంగా ఇవ్వటం, ఇది మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి పెంపొందించడానికి ఖర్చు చేయాల్సిన సొమ్ము, దీనిని వేరే మతస్థులకి వేరే ధర్మాన్ని అవలంబించే వాళ్ళకి జీతాల రూపంగా రకరకాల రూపంగా పంచిపెట్టడం ఎంతవరకు సమంజసం? అది నాకు వచ్చినండి. మంచి ప్రశ్న అండి ఇది, ఎందుకంటే చాలా ఆనందకరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ ధర్మం పట్ల సనాతనమైనటువంటి ధర్మ వృద్ధి కావాలి, ధర్మ వ్యాప్తి కావాలి అనేటటువంటి భావనతో సనాతనమైనటువంటి ధర్మం పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే వేసినటువంటి ఆ యొక్క ప్రతి పైసాను కూడా సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని వ్యాప్తి చేయటకు మాత్రమే ఖర్చు పెట్టాలి, ఇతర మార్గాలకు ఖర్చు పెట్టడం అంతా కూడా అది తప్పకుండా తప్పిదమే అవుతుంది. ఇందులో ప్రభుత్వం యొక్క సొమ్మును ఉపయోగించవచ్చు, కానీ ఒక ధార్మిక సంస్థకు చెందినటువంటి సొమ్మును ఇతర మతాలకు కానివ్వండి, మరొక వాటికి కానివ్వండి, ఖర్చు పెట్టడం సమంజసం కాదు. అవునండి. అయితే దీనికి కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు ఉండిలో డబ్బులే బాకండి, మీ ఊళ్ళో గోవుకి కానీ లేకపోతే మీ ఊళ్ళో ఏదైనా ధూపదీప నైవేద్యాలకి గుళ్ళకి ఇవ్వండి అని ఇలా ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళు అలా చేసినప్పుడు అప్పుడు ఈ మళ్ళా ఈ ధర్మం కావాలంటే మన వెంకటేశ్వర స్వామి వారి మెయింటెనెన్స్ ఛార్జెస్ అప్పుడు ప్రభుత్వం భరిస్తుందా? ఒకవేళ భక్తులు వేయటం మానేస్తే అది కూడా ఆలోచించాలి. మన ధర్మాన్ని మన ధర్మము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందండి. ఈరోజు ఎదుర్కొనేటటువంటిది పెద్ద కష్టమైనటువంటిది కాదు. ఎన్నెన్నో ఎంత నష్టపోయారో చరిత్రలోకి వెళ్తే తెలుస్తుందండి. లక్షలాది గుళ్ళు, వేలాది గుళ్ళు ధ్వంసం అయిపోయినాయి. వేరే కాదండి, అదంతా వేరే విషయం అది. కానీ ఇప్పుడు ప్రమాదంలో ఉందంటారా హిందూ ధర్మం? మాకు అనిపిస్తుంది అలా. కనిపించినా ఇది ఏమి కాదండి, ఇది తాత్కాలికమే. ధర్మ ఏవ హతోహంతి, ధర్మ ఏవ హతోహంతి, ధర్మాన్ని నీవు నాశనం చేయగల పరిచావా, నీవు నాశనం అయిపోతావు, గుర్తు పెట్టుకో అంటుంది ధర్మం. ధర్మ ఏవ హతో, హతో అంటే నీవు చంపితే, హంతి నిన్ను చంపుతుంది అది. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని నీవు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించు, అధర్మాన్ని వ్యాప్తి చేయకు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, సమాజాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఎవరైనా ధర్మం చేరికి వస్తే తప్పకుండా వాళ్ళు ఎంతటి వారైనా కానీ శిక్ష అనుభవించక తప్పదు. మనకు చారిత్రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ తెలియనటువంటిది కాదు, మనకు ఏ ఇతిహాసాలు తీసుకున్నా, ఏ చరిత్ర తీసుకున్నా కానీ మనకు తెలిసేటటువంటిది ఇదే. అందుకే అన్నమయ్య కూడా ఏమంటారంటే, ఏ పురాణముల ఎంత వెతకినా శ్రీహరిదాసులు చెడరెన్నడు అని అంటాడు. కాబట్టి తప్పకుండా ధర్మాన్ని మనమంతా ఆచరిద్దామండి. తప్పకుండా ధర్మమే మనందరినీ కాపాడుతుంది. అందరికి కూడా సద్భావన కలగాలని చెప్పి మనం భగవంతుడిని వేడుకుందామండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. బాయ్. సరే, ఇప్పుడు ఈ హిందూ ప్రచార ధర్మ ప్రచార పరిషత్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, చాలా కళలు ఉన్నాయి. అందులో ఇప్పుడు హరికథ, బుర్రకథ, మన
ఎంతో మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ ప్రతి చోట అవి చెప్పేవాళ్ళు. ఒక డ్రామా వేయాలంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు, కొంతమంది సభ్యులు కలిసి వేస్తారు నాటక కానీ డ్రామా కానీ. కానీ అప్పట్లో హరికథ చెప్పేటప్పుడు నవరసాలు పలికిస్తూ హరికథ చెప్పేవారు అంటారు. మరి అలాంటి అంతరించిపోతున్న కళకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎటువంటి సేవలను ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి? హిందూ ధర్మ ప్రచారంలో హరికథ అనేటటువంటి కళారూపాన్ని మేము చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాము. ప్రతి శుక్రవారం తప్పకుండా హరికథా కార్యక్రమం, శుక్రవారము శనివారము తప్పకుండా ఎక్కడ ఒక చోట హరికథా కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాము. హరికథ కానీ, బుర్రకథ కానీ, తెలంగాణలో అయితే ఒగ్గు కథ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి కళారూపాలు. బహుకరణ సమాహారం అండి అది. ఒకే హరికథ, ఒకే కథకుడు, ఒకే వ్యక్తి అనేక పాత్రల్ని పోషిస్తాడు. మీరన్నట్లు ఒక నాటకంలో వివిధ పాత్రలు వివిధ వ్యక్తులు పోషిస్తారు. ఎంతో మంది ఉంటారు అందులో ఆ యొక్క సభ్యులు, అందరు కలిసి ఒక నాటకాన్ని రట్టి కట్టిస్తారు. కానీ ఈ హరికథలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే వ్యక్తి నిర్విరామంగా, ఎటువంటి విరామం ఉండదు, ఎటువంటి విరామం లేకుండా నిర్విరామంగా మూడు గంటల పాటు శ్రోతను విసిగించకుండా, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కూర్చోబెట్టి చక్కటి తన హావభావాలతో హరికథా గానం చేస్తూ ఇతరుల యొక్క మనస్సునంతా ఏకాగ్రత చేయగలిగినటువంటి గొప్ప కళ హరికథ అండి. హరికథకుడి యొక్క హరికథ యొక్క లక్షణం ఏమైంటుందంటే హరికథకుడు బ్రహ్మ నిరూపణ చేయవలే, అంటే బ్రహ్మ సత్యం, జగన్ విద్య అనేటటువంటి భావనను శ్రోతలో కలిగించాలి. మనం చూసేటటువంటి అంతా అంతా అశాశ్వతమైనటువంటిది, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది పరమాత్మ ఒక్కటే, ఆత్మ శాశ్వతము, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి భావనను తెలుస్తూ ఉంటాడు, వ్యాప్తి చేస్తూ ఉంటాడు హరిదాసు. హరికథకుడికి ప్రతిరూపంగా మొదటి హరికథకుడు ఎవరంటే నారాయణ్య, మనం నారదుణ్ణి ఉదాహరణగా చెప్పుకుంటాం మనం. అవును, భక్తి తత్వాన్ని ప్రచారం చేయడంలో హరికథ యొక్క పాత్ర చాలా గొప్పదండి. ఓకే అండి. సో హరికథ చెప్పే వారే మీరు ప్రోత్సహిస్తూ ప్రతి వారం ఏదో ఒక చోట వారితో ఆ కథనం చెప్పిస్తున్నారు. ఓకే అండి, మీరు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, బడి ఆధారంగా ఏం చేస్తున్నారు, గుడి ఆధారంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నారండి? మేము ప్రతి సోమవారము పాఠశాల కేంద్రంగా విద్యార్థులకు అన్నమాచార్య సంకీర్తనలు, అలాగే ధార్మిక ప్రవచనం, పిల్లలకి చక్కగా మంచి ధార్మిక ప్రవచనం చెప్పడం, ఇలాగ ఉండాలి, మీ గురువుల్ని పూజించండి, మీకు విద్య నేర్పేటటువంటి గురువుల పట్ల మీరు కృతజ్ఞతతో, అంకిత భావంతో, విశ్వాసంతో ఉండండి, వాళ్ళు చెప్పినట్లు వినండి, అలాగే మీకు జన్మనిచ్చి ఇంత పెద్దల్ని చేసినటువంటి మీ తల్లిదండ్రులను మరవకండి, మీరు వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్నకు వాదాజు వందనం చేసిరండి, తల్లిదండ్రుల యొక్క రుణం ప్రపంచంలో ఎప్పుడు ఎవరు తీర్చుకోలేనటువంటిది, అంతకంటే ఉన్నతమైనటువంటి వారు ఎవరు ఉండరు. కాబట్టి మా దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటటువంటి సత్యాన్ని, భారతీయ విలువలను, భారతీయ ప్రబోధాన్ని, ఉపనిషత్తుల వాక్యాన్ని మరిచిపోకండి అని చెప్పి మేము విద్యార్థులకు ఇదే గుర్తు చేస్తుంటాం. పెద్ద పెద్ద ఏదో శతకాలు నోటి నోటి కాదు, కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించండి, మనకు బయట సమాజంలో కనిపించేటటువంటి పెద్దలను గౌరవించండి. మనం ఈరోజు చూస్తున్నాం చదువుకున్నటువంటి విద్యార్థులే టూ వీలర్ చేసుకుని ఏ విధంగా ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎలాగ వెళ్తూ ఉంటారో చూస్తూ ఉంటాం మనం. వాళ్ళంతా ఎవరో కాదు, మన తోటి విద్యార్థులే, ఇలాగ చదువుకున్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళకు సంస్కారం ఉంటే ఇలాగ తయారయ్యే ద్వారా, వారు ఇలాగ చేయడం వల్ల మనకెంత బాధ కలుగుతుంది మనం చూస్తున్నాం కదా. అలాగే అవును, బండ్లో పోతూ ఉంటాం, టూ వీలర్లో పోతూ ఉంటాం, వెంటనే పక్కన ఉమ్మి వేస్తాం, అది పోయి వెనక వచ్చేటటువంటి వాడి ముఖాన పడుతుంది,
ఇవన్నీ ఎంత అనాగరికమైనటువంటి చేష్టలో చూడండి. మనం నాగరికత నేర్చుకుంటున్నామా అనాగరికత నేర్చుకుంటున్నామా ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోండి అని చెప్పి విద్యార్థుల్ని ఆలోచింప చేస్తూ ఉంటాం. అవును అని చెప్పి వారు చెప్తూ ఉంటారు, వారి ప్రతిస్పందన కూడా తీసుకుంటూ ఉంటాం. మాకు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సార్ అని చెప్పి, అలాగనే గురువులు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మేము రోజు చెప్తూ ఉంటాము, కానీ కొత్తగా మీరు వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి చాలా మంచి ప్రభావం చూపింది అని చెప్పి వారు కూడా చెప్తూ ఉంటారు. విద్యార్థులకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు శుభప్రదము అలాగనే సదాచారం అనేటటువంటి పేర్లతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందింపచేసేదానికి, నైతిక విలువలు ఉంటేనే దేశభక్తి ఉంటేనే దైవభక్తి వస్తుందండి, దేశం పట్ల భక్తి ఉంటేనే. ఇవన్నీ స్టెప్ బై స్టెప్, ఇది ఒక మెట్టు ఎత్తిన తర్వాత మరొక మెట్టు. పిల్లలకి నైతిక విలువల గురించి అభ్యాసం చేస్తాం ఒక వారం రోజుల పాటు జిల్లా కేంద్రంలో కానివ్వండి లేకపోతే తిరుపతిలో కానివ్వండి, వారికి గొప్ప గొప్ప విద్యావేత్తలైనటువంటి వారి ద్వారా గురువుల ద్వారా వాళ్ళలో ఆలోచింపజేసేటటువంటి విషయాలు చెప్పి ఇది కదా మన ధర్మం, ఎంత ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుందామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడైతే వారు ఉండినటువంటి అనుభూతి, వారు ఈ యొక్క మహిళా ఉపాధ్యాయుల్ని పట్టుకొని ఈ యొక్క విద్యార్థినిని ఏడ్చారు, మేము ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మా జీవితంలో ఏమీ తెలియదని. ఇంకా చెప్పాలంటే బాలుడైతే సార్ నాకు నేను చిన్న తరగతిలోనే 8వ తరగతిలో ఉన్నప్పుడే మందు తాగేది సురా ఈ యొక్క మద్యపానం సేవించేది నాకు అలవాటు అయింది సార్, నేను ఎన్ని దుర్మార్గానికి అలవాటు పడినా అని చెప్పి ఏడిస్తే పిల్లలందరినీ అది కలవరపరిచింది అన్నమాట. ఆ యొక్క ఇట్లాంటి సంఘటనలు మాకు గొప్ప ఆనందాన్ని మిగిలిచాయి. ఒక్క వ్యక్తి మారినా చాలు కదా సమాజంలో మన యొక్క ప్రయత్నానికి సార్థకత అని చెప్పి మేము ఎంతగానో భావించాము. ఇది సఫలమవుతూ ఉంది, చాలా గొప్ప కార్యము శుభప్రదము. అంటే సమ్మర్ క్యాంప్ లాగా పెడతారా అండి ఈ సంవత్సరంలో ఒకసారి అట్లా పెడతారా తిరుపతిలో అట్లా సమ్మర్ క్యాంప్ పెడుతుంటారు కదా పిల్లలకి? అవును, వేసవి శిక్షణా శిబిరం అని చెప్పి వాళ్లకు ఉచితంగా రవాణా ఛార్జీలతో పాటు భోజన వసతి అలాగే ఉండేదానికి చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఎటువంటి అవస్థ లేకుండా వారికి ఎటువంటి వారైనా కానీ వారందరికీ కూడా చక్కటి సాహిత్యాన్ని పంచి మంచి మంచి గురువుల ద్వారా ఉచితమైనటువంటి శిక్షణ, వాళ్ళను కన్న బిడ్డలు చూసుకున్నట్టు కన్న తల్లిదండ్రులు ఎలాగైతే చూసుకుంటారో అలాంటి రీతిలో. ఓకే అండి, మరి పిల్లల్ని పంపాలంటే ఏదైనా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ ఆర్జే ఇంకా వెయిట్ చేస్తున్నారు, మనకి సమయం అయిపోయింది. సమ్మర్ క్యాంపులు అదే వేసవి ఈ క్యాంపులో పిల్లల్ని ఎవరైనా పంపాలి అనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ పిల్లల్ని పంపాలి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నెంబర్ చెప్పండి. మన ఉభయ రాష్ట్రాల్లో 23 జిల్లాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 23 జిల్లాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు జిల్లా శాఖలు ఉన్నాయండి. కర్నూలు జిల్లాలో ఒక శాఖ ఉన్నట్లే ప్రతి జిల్లాకు ఖమ్మానికి ఉంటుంది, మహబూబ్ నగర్కు ఉంటుంది, హైదరాబాద్కు ఉంటుంది, అన్ని జిల్లా శాఖలు ఉంటాయి. వారు పత్రికా ప్రకటన ఇస్తారు శుభప్రదం కార్యక్రమానికి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానము అని చెప్పి. ఓకే, ఆ యొక్క అవకాశం వచ్చినప్పుడు ఆ తేదీని ప్రకటించినప్పుడు విద్యార్థులందరూ కూడా దీనికి దరఖాస్తు చేసుకుని చక్కగా రావచ్చు. మాకు మా ఎంపీ గారు ఉన్నారు కర్నూలు ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు, వారి యొక్క కుమారుని కూడా పంపాలి అనేటటువంటి కోరికతో అమ్మగారు అంటే సార్ యొక్క శ్రీమతి గారు అడిగారని చెప్పి వారి పిఏ గారు నాకు ఫోన్ చేశారు. శుభప్రదం కార్యక్రమం ఉన్నప్పుడు మాకు చెప్పండి, మేము మేడం గారి పిల్లల్ని అంటే సార్ యొక్క కొడుకుని అక్కడికి శిక్షణకు పంపించాలి అని అడుగుతున్నారు అని చెప్పి నాతో వారి యొక్క పిఏ గారు ఫోన్ చేయడం జరిగిందండి. శుభప్రదం కార్యక్రమం ఇంత ప్రభావితం అవుతుంది అనే దానికి ఇప్పటి నుంచే అడుగుతున్నారు మమ్మల్ని, వారు శుభప్రదం కార్యక్రమం ఉంటుంది కదా ఎన్నో తేదీ ఉంటుంది. చాలా చక్కని విషయాలు చెప్పారు ధర్మం గురించి, విద్యార్థులకు ఎలాంటి విద్యను అందించాలి అని చాలా చక్కగా చెప్పారు. చాలా కార్యక్రమాల ద్వారా కూడా విద్యార్థులకు నైతిక విలువలు ధర్మం గురించి బోధిస్తూ ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ కలుస్తాను.
నెక్స్ట్ ఆర్జే వెయిట్ చేస్తున్నారు. బాయ్ అండి, టేక్ కేర్. చాలా ధన్యవాదాలు.